అందరికీ నమస్కారం అండి. సో నిన్న ఒక ఊరకొక్క బయటకొచ్చి అట్టంగా అరిచి పోయింది. సరే బిస్కెట్లు పడి ఉంటాయి. సర్లే ఊరకొక్క వచ్చింది కదా, ఏంటి వీడికి ఏదైనా సమాధానం చెప్పాలి అనుకున్నప్పుడు ఒక చిన్న థాట్ వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు ఒకసారి చెప్పారు, ఊరకొక్కలు అరుస్తున్నాయని ఆ కుక్కల కోసం ఆగి మనం సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. సర్లే వీడికి చెప్పేది ఏంటి, బిస్కెట్లు పడినప్పుడల్లా అరుస్తా ఉంటాడు అని చెప్పేసి సైలెంట్ గా ఉన్నాం. కానీ ఈ రోజు కొన్ని ప్రొఫైల్స్ చూస్తే వాడికి హీరోయిక్ ఎలివేషన్స్ ఇస్తున్నారు. వీళ్ళందరికీ నేను ఒకటే చెప్పాలనుకుంటున్నా. ఒక కథ గుర్తుంటుంది మీకు, అందరికీ తెలిసిన కదే, చెప్తా వినండి. అనగనగనగా ఒక రైతు, ఆ రైతుకి ఒక పాము ఎక్కడో దెబ్బ తగిలేసి పాకలేక పాపం ఏదో చాలా దీనావస్థలో ఉంది, బక్కగా అయిపోయి. సరే ఆ రైతు ఆ పామును తీసుకొచ్చి దాన్ని ఫస్ట్ ఎయిడ్ చేసి పాలు పోసి పెంచాడు. రైతుకి ఆ పాముకి అనుబంధం పెరిగింది. పెరిగిన తర్వాత బాగా బలాన్ని సంపాదించుకున్న పాము ఒకరోజు రైతునే కాటేసి వెళ్ళిపోయింది. కాటేయడం పాము లక్ష్యం, కానీ అది ఆ రైతు గుర్తించలేకపోయాడు. ఇక్కడ పాము ఎవరో తెలుసు కదా, కొడాలి నాని. రైతు ఎవరో తెలుసు కదా, చంద్రబాబు నాయుడు గారు. అలాంటి పాముని పెంచి పోషించింది చంద్రబాబు నాయుడు గారు. అట్లాంటి చంద్రబాబు నాయుడు గారి మీదే విషం చిమ్మేసి వెళ్ళిపోయింది. ఈ రోజు మీరు ఆ పామును పక్కలో పెట్టుకుని పడుకుంటున్నారు, రేపు పొద్దున అది మిమ్మల్ని ఏం చేస్తుందో ఆలోచించుకోండి. సరే ఇంకా చాలా మంది వాడి గురించి హీరో ఎలివేషన్ ఇచ్చుకుంటూ అబ్బా మా ఓడు తోపు తుర్ము అని చెప్పేసి చాలా స్టోరీలు రాస్తున్నారు. ధైర్యవంతుడు అది దేవుడు. సరే వాడికి హీరో ఎలివేషన్స్ ఇచ్చుకోండి, ఎలా హీరో అవుతాడు? 2014 నుంచి 19 వరకు అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారి మీద ఈ ఊరకొక్క ఎప్పుడైనా అరిచిందా? అరవల. ఎందుకంటే భయం కాబట్టి. ఎందుకంటే వాడి ఆస్తులన్నీ కూడా, అక్రమంగా కూడబెట్టుకున్న ఆస్తులన్నిటినీ కూడా అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా చేయగలరు అని తెలిసి ఈడు చక్కగాడు అంటాం బయటకు వచ్చి మాట్లాడలే. ఇప్పుడు ఎందుకు మొరుగుతుంది? అధికారం చేతిలో ఉంది కాబట్టి. ఇప్పుడు మాటలే కదా నోటికి ఫ్రీగా వస్తాయి కాబట్టి కుక్క బిస్కెట్లు ఈజీగా పడుతున్నాయి, మనం మాట్లాడితే పడుతున్నాయని తెలుసుకుని మొరుగుతున్నాడు. ఇప్పుడు దీంట్లో అర్థం ఏంటంటే, అధికారం లేనప్పుడు పిల్లిలా ఇంట్లో కూర్చుని, అధికారం ఉన్నప్పుడు బయటకు వచ్చి పులిలా గర్జించేవాడిని మా భాషలో చెక్క అంటాం. సో మరి ఈ చెక్కగాడికి హీరో ఎలివేషన్లు ఇవ్వటం, దయచేసి చెక్కగాడిని చెక్కలా ఉంచండి. పావును మీరు కూడా పక్కలో పెట్టుకుని సాహసం చేస్తున్నారు అనేది గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ.